విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకి నమస్కారం। नागर कर्नूल जिला कांग्रेस पार्टी कार्यालय में माजी मंत्री जूपल्ली कृष्णाराव मीडिया समावेश। नागर कर्नूल जिला कलेक्टर मरियु इलेक्शन आफीसर निकलसना माजी मंत्री जूपल्ली कृष्णाराव कोल्लापूर लोनी नालुगु मंडलाल पुलिस गुरिंची वारु चेस्तुन्न अराचकाल्नी अकृत्याल्नी मूडु संवत्सराल नुंडी प्रजास्वाम्यान्नी एकपक्षंगा कूनी चेशारु। स्थानिक एम्मेल्ये कनसैगल्लो पनिचेस्तुन्नारु तप्प प्रजल कोसं कादु। ना గడిచిన 20 సంవత్సరాల జీవితంలో ఇటువంటివి ఎప్పుడూ చూడలేదు। సామాన్యులపైన 3rd డిగ్రీ ఉపయోగించడం, బూటకాలతో తన్నడం, బెల్ట్ తో కొట్టడం, ఏకపక్షంగా వ్యవహరించడం జరుగుతున్నాయి। అదే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఎన్ని అగహిత్యాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని గోరాలు చేసినా వాళ్ళని పల్లెత్తి మాట కూడా అనరు। వారి మీద ఎలాంటి కేసులు ఉండవు। ఎంతమంది దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోని వైనం పోలీసులది। కొల్లాపూర్ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షన్లో 100% పోలీసుల వాహనాల్లోనే డబ్బుల పంపిణీ, లిక్కర్ పంపిణీ జరుగుతుంది। ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేసే వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది। జరగరాంది ఏదైనా జరిగితే దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది। కొల్లాపూర్ నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బంధు అధికార పార్టీ కార్యకర్తలకే తప్ప అర్హులకు ఎవరికీ అందలేదు। బీసీ బంధు వచ్చిన వాళ్ళు, దళిత బంధు వచ్చిన వాళ్ళు టిఆర్ఎస్ కి ఓటు వేసుకోండి, కానీ రాని వాళ్ళు మాత్రం ఆ పార్టీకి ఓటు వేయకండని ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। గోరాలు చేసిన వాళ్ళను పల్లెత్తి అన్న మాట లేదు, వాళ్ళపైన కేసులు ఉండవు। ఆ తప్పులు అన్యాయాలను అక్రమాన్ని అడ్డుకునేటువంటి వాళ్ళను వాళ్ళపైన దరఖాస్తులు ఇస్తే వీళ్ళ దరఖాస్తు తీసుకో। చెవిటోడి చెవిలో శంఖం ముదిరినట్టుగానే అన్నట్టుగా ఎంతమంది దరఖాస్తులు ఇచ్చినా అది ఎస్ఐ లెవెల్ నుంచి డీజీపీ దాకా షికాయత్ చేసినా చర్యలు లేవు। డీజీపీ గత డీజీపీ ఇప్పుడు డీజీపీ కాదు, గతంలో ఉన్న డీజీపీ స్వయంగా నాతో అన్నమాట, ఒకసారి పైన చెప్పండి సార్ అన్నాడు। అంటే పూర్తిగా ప్రగతి భవన్ ఆడిచ్చినట్టే ఆడే పరిస్థితి ఉంది। ఇట్లా ఉన్నప్పుడు ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ ఎట్లా జరుగుతాయి? అందుకనే వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పని వాళ్ళకి సాక్ష్యాధారంతో సహా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ ప్రత్యక్షంగా జిల్లా కలెక్టరు, రిటర్నింగ్ ఆఫీసరు ఇద్దరి సమక్షంలో వాళ్ళందరిని కూడా హాజరుపరిచి వాళ్ళ బాధలు వాళ్ళు స్వయంగా విన్నారు। ఏ విధంగా ఎటువంటి ఎంత ఘోరాలు నిలదీనియో ఇంత జరిగిన తర్వాత కూడా చర్యలు లేకపోతే మరి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి? మరి ఇటువంటి రేపు 100% పోలీసు వాహనాలలోనే డబ్బు పంపిణీ, పోలీసు వాహనాలలోనే కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి కానీ చాలా చోట్ల జిల్లాలో కూడా పోలీస్ వాహనాలకు డబ్బు పంపిణీ, పోలీస్ వాళ్ళనే లిక్కర్ పంపిణీ కూడా చేసే కార్యక్రమం చేస్తారు। వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది। చర్యలు తీసుకోకపోతే ఫ్రీ అండ్ ఫెయిల్ జరగవు। ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దాని బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ యంత్రాంగం, అట్లాగే ఇలా ఎలక్షన్లు జరిపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది। ఎస్సీ కమిషన్ కు, బీసీ కమిషన్ కు అన్ని ఫోరాలకు చెప్పడం జరిగింది। ఇది ఒక అంశం, చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ సరిగా జరగవు। డెఫినెట్గా దానిపైన కార్యాచరణ ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యాచరణ రూపొందించుకోవాల్సి వస్తుంది। నెంబర్ 1 రెండవది ఏంటంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం రెండవ పద్ధతి భయభ్రాంతులు చేసేది, ఓటర్లు భయభ్రాంతులు చేసేది ఒక పద్ధతి, అది చేసింది। రెండవది ప్రజల్ని ప్రలోభ పెట్టే దానిలో భాగంగా ఇప్పటికే ఒక ఉదాహరణ చెప్తా, జిల్లాలో జిల్లా
एससी कॉर्पोरेशन ईडी एग्जीक्यूटिव डायरेक्टर जिला एससी वेलफेयर ऑफिसर माटा जो मतलब नागरगाम जिल्लाकु संबंधी 300 यूनिटे मंजूर चपिं निजर्गा 100 चप्पन सर दी अवकवकल जरूरी एवरकू एंत कमी तस्कना मत देश एर्पड़ जो नष्टे मल्ल निजाने गृहलक्ष्मी की पेर पैन चक्ल उंटे इष्ट ओटेको प्रभुत् राने वाले ओटेस राने वाले उठरो भोग शांशन चूसी शांशन करखास्त चूसी मोसपोवनी प्रजानीका अन्नी वर्ग प्रजानीका एससी एसटी बीसी मैनारी अन्नी वर्ग प्रजानीका नीन विज्ञप्ति कार्यक्रम चुनाव अटे प्रधानमंत्री अंशाल तो अगे गृहलक्ष्मी दलित बंधु तो बीसी बंधु को संबंधी माटा वालक आवर्गो को दलित बंधु को वर्गो बीसी बंधु को वर्गो अभी वाल कार्यकर्ता उन्नोल्लुक लेनोल्लुकु इव्वले काबट्टी राने वाळ्ळंदरू अभी बीसीलैना एस्सीलैना एस्टीलैना मैनारिटीलैना 100% ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తాను।